हाय फ्रेंड्स हालिडेस स्टूडेंट्स एकेडमिक नॉलेज इंप्रूव चेसुकोवडानिकि स्टूडेंट्स सेल्फ एवल्यूशन की उपयोगपड़े इंटरैक्टिव वर्कशीट्स गुरिंचि ई वीडियोलो मनं तेलुसुकुंदामु। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, मरिन्नि अपडेट्स कोरकु ई चैनल नि सब्स्क्राइब चेयंडि, पक्कन उन्न बेल सिंबल पै प्रेस चेसि ఆల్ బెల్ సింబల్ పై ప్రెస్ చేయండి। ఈ లైవ్ వర్క్ షీట్స్ అనేది టీచర్స్ కి స్టూడెంట్స్ కి మరియు పేరెంట్స్ కి అందరికీ కూడా ఉపయోగకరము। టీచర్స్ ఈ సైట్ లో స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా వర్క్ షీట్స్ ని సెలెక్ట్ చేసి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ కి సెండ్ చేయవచ్చు। స్టూడెంట్స్ ఈ లైవ్ ఇంటరాక్షన్ సెక్షన్ లో వర్క్ షీట్స్ ని కంప్లీట్ చేసి వారి యొక్క ప్రోగ్రెస్ ని ఎప్పటికప్పుడు వారు తెలుసుకోవచ్చు। అదే విధంగా పేరెంట్స్ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ ని గమనిస్తూ ఉండవచ్చు। ఈ లైవ్ వర్క్ షీట్స్ ని వెళ్ళడానికి క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో liveworksheets.com అని టైప్ చేయాలి। liveworksheets.com అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయాలి। నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది లైవ్ వర్క్ షీట్స్। స్క్రోల్ చేసే కొలది మనకి నంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ మనకి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మనకి అవైలబిలిటీ లో ఉంటాయి। మనకు నచ్చిన సబ్జెక్ట్ ని ఎంచుకోవడానికి ముందుగా పైన డాష్ బోర్డ్ లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ థర్డ్ వన్ ఇంటరాక్టివ్ వర్క్ షీట్స్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి। తరువాత మనకి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ మనకి చూపించడం జరుగుతుంది। అకౌంటింగ్, ఏరోనాటికా, ఇలా మనకి ఆర్ట్, బయాలజీ, బిజినెస్, కెమిస్ట్రీ, ఈ విధంగా మనకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ మనకి చూపించడం జరుగుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ English as a second language ఈ ఆప్షన్ పై ప్రెస్ చేస్తే సంబంధిత వర్క్ షీట్స్ అనేవి మనకి కనిపిస్తాయి। ఈ వర్క్ షీట్స్ అన్ని కూడా మనకి ఇంటరాక్టివ్ సెషన్ లోనే ఉంటాయి। సో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్షీట్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వర్క్షీట్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది। యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ టుడే, ఎస్టర్డే, ఇక్కడ స్టూడెంట్స్ హెల్పింగ్ వర్బ్స్ ని సెలెక్ట్ చేయాలి। ఇంటరాక్టివ్ వర్క్షీట్స్ లో భాగంగా ఐ బ్లాంక్ అట్ హోమ్, ఈ బ్లాంక్ కి ఈ బ్లాంక్లో మనకి ఒక డౌన్ సైడ్ యారో ఉంటుంది। ఈ డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేస్తే యామ్, ఈజ్, ఆర్ స్టూడెంట్స్ రైట్ ఆన్సర్ని సెలెక్ట్ చేయాలి। సో ఈ విధంగా ఒక్కొక్క బ్లాంక్ని కూడా ఫిలప్ చేయాలి। డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేసి ఆన్సర్ని సెలెక్ట్ చేసి ఇలా ఒక్కొక్క ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుంటూ లాస్ట్లో ఫినిష్ బటన్ ఉంటుంది। ఈ ఫినిష్ బటన్ ప్రెస్ చేస్తే విద్యార్థులు రాసిన సమాధానాలు మరియు వారికి వచ్చిన మార్కులు వారికి కనిపిస్తాయి। సో ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పార్ట్స్ ఆప్షన్ పై ప్రెస్ చేస్తే బాడీ పార్ట్స్ సంబంధించినటువంటి వర్క్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది। స్క్రోల్ చేసే కొలది ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది। సో మన స్టూడెంట్స్కి తగ్గట్టుగా ఒక వర్క్ షీట్ని సెలెక్ట్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పార్ట్స్ ఫస్ట్ వర్క్షీట్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ ఈ యొక్క స్పీకర్ ఆన్ చేసి ఆ వచ్చిన శబ్దం ప్రకారంగా మనము ఒక పిక్చర్ని సెలెక్ట్ చేయాలి। టచ్ యువర్ ఐస్, నెక్స్ట్ క్లాప్ యువర్ హ్యాండ్స్, నెక్స్ట్ టచ్ యువర్ ఇయర్స్, టచ్ యువర్ టోస్,
టచ్ యువర్ నోజ్. సో ఇంటరాక్టివ్ వర్క్షీట్లో భాగంగా అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫినిష్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి చెక్ మై ఆన్సర్స్, ఈమెయిల్ మై ఆన్సర్స్ టు మై టీచర్ ఫస్ట్ ఆప్షన్పై ప్రెస్ చేస్తే మనకి మార్క్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా స్టూడెంట్స్ ఈ వర్క్షీట్స్ని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్, ఈ యొక్క వర్క్షీట్ని స్టూడెంట్స్కి పంపించాలంటే మనకి టూ ఆప్షన్స్ కలవు. మనకి లింక్ టు దిస్ వర్క్షీట్ అని మనకి ఒక లింక్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కాపీ సింబల్పై ప్రెస్ చేసి స్టూడెంట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేసిన ఈ వర్క్షీట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ త్రూ వాట్సాప్ ఈ ఆప్షన్పై ప్రెస్ చేసి స్టూడెంట్స్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి సెండ్ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా లింక్ అనేది మనకి కనిపిస్తుంది. సెండ్ బటన్పై ప్రెస్ చేస్తే విద్యార్థుల వాట్సాప్ గ్రూప్కి వెళ్ళడం జరుగుతుంది. విద్యార్థులు ఈ యొక్క వర్క్షీట్ని ఈ లింక్పై ప్రెస్ చేయడం ద్వారా వారికి ఈ లింక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేమ్ ఎగ్జామ్ వారు సౌండ్ విని ఆ సౌండ్కి తగ్గట్టుగా బాడీ పార్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి వర్క్షీట్స్ చాలా ఉన్నాయి ఈ సైట్లోని. సో మనం మన స్టూడెంట్స్ యొక్క స్టాండర్డ్స్కి తగ్గట్టుగా మంచి వర్క్షీట్స్ని సెలెక్ట్ చేసి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేయాలి. మనకి లెఫ్ట్ సైడ్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ మనకి ఉన్నాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్, ఈ విధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, చాలా రకాల కేటగిరీస్ మనకి ఉండడం జరిగింది. ఆ కేటగిరీకి సంబంధించిన వర్క్షీట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినటువంటి వర్క్షీట్లలో మనకు నచ్చిన వర్క్షీట్ని సెలెక్ట్ చేసి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేయడం ద్వారా విద్యార్థులు ఆ వర్క్షీట్ని కంప్లీట్ చేయగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.